ఆహారం సరిపడకపోవడం వలన విరోచనాలవుతున్నప్పుడు ఒక టీ స్పూన్ అల్లం ముద్దను నీళ్లలో వేసి మరిగించి అరచెంచాడు వట్టివేళ్ల చూర్ణంతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చెవి నొప్పిగా ఉన్నప్పుడు అరచెంచాడు సొంటి చూర్ణాన్ని వేడి నీళ్లకు చేర్చి తీసుకోవాలి. ఆకలి లేనప్పుడు భోజనానికి అరగంట ముందు అల్లం ముక్కను సైంధవ లవణంతో అద్దుకుని తినాలి. అల్లం తింటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి ఇస్తే త్వరగా మార్పు కనిపిస్తుంది. మూత్రంలో రక్తం కనిపించినప్పుడు పావు చెంచాడు సొంటి చూర్ణంతో కషాయం కాచి అరచెంచాడు పటిక బెల్లం పొడిని కలిపి పాలు చేర్చి తీసుకుంటే ఫలితం ఉంటుంది. శరీరంలో వాపులు ఉన్నప్పుడు, కామెర్లతో బాధపడుతున్నప్పుడు అల్లం బెల్లం సమాన భాగాలుగా కలిపి ఉండ చేసి తగు మోతాదులో తీసుకోవాలి. దగ్గుతో బాధపడేవారు 2 చెంచాలు అల్లం రసానికి చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. ఆహారం తీసుకున్న తర్వాత కడుపు నొప్పితో ఇబ్బంది పడేవారు సొంటి పొడి, నువ్వులు, బెల్లం కలిపిన ముద్దను పాలతో కలిపి తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.